ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షలో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాతో ఎంఓయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంపై కలెక్టర్తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన కార్యక్రమం అన్నారు. ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సమగ్ర సర్వే చేస్తుందని, దేశంలో తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో భూములు సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెబుతున్నామని తెలిపారు. 2 ఏళ్ల తర్వాత టైటిల్కు శాశ్వత భూ హక్కు లభించడంతో పాటు టైటిల్ ఖరారు చేస్తుందన్నారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, కందుకూరు సబ్ కలెక్టర్ రజిత భార్గవ్, డిఆర్ఓ వినాయకం, జడ్పీసీఈఓ కైలాస్ గిరీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. As 8848, figures announce the height of Mount Everest. As 8848, Survey of India had announced 8848 meters in 9. From 1954 to what they did, the Surveyor General clarified to me, while the Chinese and the Nepalese team went to Mount Everest to measure the thing, the difference of error was 0.0097% in that thing. So for an 8 quarter, the survey department, the government of Andhra Pradesh, is it will cover not only agriculture land, the village abadi, and also the urban area tree, and this will be the first state in the thing. So Survey of India and government of Andhra Pradesh. Mandi, Kalamkaji Mandi, Maru Sthirasti Kali Mandi. దీని మీద ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్లో 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్లో కూడా అదే గ్రామంలోనే పెడతారు, గ్రామ సచివాలయంలోనే పెడతారు. ఆ టైటిల్ మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ మధ్య కాలంలో ఈ 100 సంవత్సరాల లోపల సబ్ డివిజన్స్ గ్రౌండ్ మీద కూడా నమోదు కాని పరిస్థితి, రికార్డ్స్లో కూడా నమోదు కాని పరిస్థితి నుంచి అటువంటి సబ్ డివిజన్స్ను కూడా నీట్గా గ్రౌండ్ మీద నమోదు చేయడము, రికార్డ్స్లో నమోదు చేయడము, రాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టించడము దగ్గర నుంచి సర్వేని ప్రిసైజ్గా జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో ఏకంగా ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డు కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అలాంటి పార్సల్ మ్యాప్స్, విలేజ్ హ్యాబిటేషన్ టౌన్ మ్యాప్స్ ఇవన్నీ కూడా అదే గ్రామంలో